ఏంట్రా చూస్తున్నా పోబే. నాన్న నాకు ఆకలేస్తోంది. నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. ఈ రెండు అరటి పండు ఎంత? ఒక రూపాయి అండి. ఏయ్, ఆ పళ్ళు మాకు కావాలి. ఎంత పొగర్రా వీడికి. నాన్నను తిన్నట్టు. నాన్నకేం కాదు, నువ్వు తినమ్మా. నువ్వు తినమ్మా, నువ్వు తింతల్లి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి, ఏర్పాటు చెక్. ఏంట్రా, మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మ ఇళ్లపై నడుస్తుంది కోతిలా? గట్టిగా రోకు, పళ్ళు రాలిపోతాయి. అంత ముదురా? మామూలు ముదురు కదరా, మహాముదురు. పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి, ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల. నా పెంకులు, నా పెంకులు బాబు. ఏంట్రా కవం, ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు. పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా? అదే నేను ఎక్కడ చూశాను? నేను అసలు పైకే చూడలేదు. నేను అసలు పైకే చూడలేదు అమ్మా. నువ్వేం చూసావో నాకు తెలుసు. పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు, నీ పెంకు పగులు. ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు, లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు. మైండ్ యూ, అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు. అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చింది. బాబు వాడెవడో పొరుగురోడు అంట. పొరుగురోడు చేతిలో దెబ్బలు తిరగడానికి సిగ్గుగా లేదట. ఈ ఊరు పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలను చూపించదు పండవతలకి. నాన్న, నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు. ఆగవే, నలుగురు రౌడీలు కొట్టి పడేసిన అతన్ని నువ్వేం చేయగలవే? పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు. అమ్మా, నీకు చాలా సార్లు చెప్పాను,
ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న. ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే. ఎక్కడవాడు? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఏ హీరో, ఏంటా లుక్? మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు! చెప్పు, సమాధానం చెప్పు, చెప్తావా లేదా? Thank you.
పల్లక చిరకమ్మ ఎందుకమ్మ నీ గోల తెలియంది కాదులేమ్మ. చిలక కావాలా? ఆ కావాలి. అయితే బయటికి రా. అయితే బయటికి రా, బయటికి రా. అది సరే, కానీ నీ పేరేంటి? తులసి. అలాగా, ఆయన నీకేమవుతారు? మా నాన్న. నాన్న? మరి మీ అమ్మేది? లేదు. ఎక్కడికెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా? ఎందుకు రారు? వస్తారు. అసలు నన్ను పంపింది మీ అమ్మే. మా అమ్మ? అవును, పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది. నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది. నిజమా? నిజం. అలాగైతే నాన్నతో చెప్పొస్తాను. నాన్నా, నాన్న, నాన్న, అమ్మ వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది, రాజుకిస్తాను. తులసి, మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా. తులసి, వీళ్ళలో ఉన్నాడేమో చూడు. నువ్వు బాగా చూసావా? బాగా చూశానయ్యా. అనుమానమే లేదు. కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు. ఏమడుగుతాడు? మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిచ్చుకేసుంటే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏవి చేయలేడు. ఏమిట్రా, ఏమిట్రా, నువ్వు చెప్పేది నిజమా? మనూరొచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూశానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి. ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి, వాడికి ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు 10 ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులమ్మారని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా.
మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులమ్మని తెలిసి మరుక్షణంగా కొట్టులేపేస్తారయ్యా. ఎట్టమ్మా, ఏమైందమ్మా, ఏమైంది, ఎందుకు అడుస్తున్నావమ్మా, చెప్పమ్మా. ఇంకెవరమ్మా కావాలి? నాన్న అమ్మ కావాలి, అమ్మ పాడిన పాట కావాలి. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సీత సర్వము రామ పాదము కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు మయ్య పైన. రాయల్లే పాపిస్వామి పాడు పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది అన్నావు? ఎవరితో ఉన్నారు? అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అగో, నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా? ఈ లోకం అంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రమ్మా. ఎక్కడికెళ్ళి వస్తున్నా? ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికెళ్ళి వస్తున్నాను. నీకు బుద్ధుందా? వాణ్ణి వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఏమండి ఆగండి, ఎందుకింత ఆవేశం? నరికేవతలు మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడెవడో నీకు తెలుసా? తెలియదు. మీ అక్కడ సాహుకి కారణం ఎవరో కాదు వాడు. నేను మీ అక్కడ చెప్పానా? ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. రాఘవయ్య కుదురుగా ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడి కాదు, నీ ముఖం కూడా చూసేవాడి కాదు. వెళ్ళకుండా. మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును. డబ్బుందన్న మదంతో, అంతస్తులున్నాయన అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడినోడి మీదకి విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని, పుట్టినప్పటి నుంచి చెవుకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య, పల్లెటూరి అమాయకత్వంతో కల్లాకపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది. మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఏం రాలేదే.
అనుభవించండి, పేనుకు పెత్తన వీస్తే తలంత తెగ్గొరిగిందని వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్ కళలక్ష్మి కళావర్ కింగ్ కలక్షన్ కింగ్, ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంటసేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు, అందుకే నేను ఇట్లాంటి పరవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయి వాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవా, ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైమింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకల కార్డు తీసుకున్నా. ఏంటండి గోలా? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా, నా రేజింగ్ అంతా పాడు చేసే కదా, రాంగ్ కార్డు పెదవా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది అయ్యా? నేను తోటలోంచి అట్టా కాలు మరుచుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే, 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగిలించలేదు, దొంగ చూపులు చూస్తా బిడ్డ, దొంగ వెదవ, దొంగ చూపులు చూస్తా బిడ్డ, దొంగ చూపులు. చెప్పరా ఎందుకు దొంగతనం చేశావు, ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా, 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా, ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, 6 రోజులుగా పని పాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే? ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు, అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచునందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నా కొద్దులేరా పెద్దయానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. ఎత్తి నమస్కారం పెట్టద్దులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది. ఇంకో 2 బొండాలంటి? రే, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బులుది, వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రే, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగలు పనిలో పెట్టుకోవాలా? పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు, ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు, రాంగ్ ముక్క చెప్పడు, రాంగ్ తీర్పు ఇవ్వడు. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బొమ్మ. దండం పెట్టుకున్నావరా? ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బొమ్మ. ఓరి పాపిస్తాడా? అట్టయితే నీకే పేకాడి పిచ్చ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్ను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి 8 గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9:30 మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, 1 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను
అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని బక్క చిక్కిపోయాం, ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఎవయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం. అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్? గోమాత మీద ఎంత కనికరం వచ్చింది నీకు. బామ్మ ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని? బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మ, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదే లేదు, కళ్ళు మూసుకో. 1, 2, 3. పెట్టుకో. అల్లుడు, పొద్దున్నే ఆవుని దూడని తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మామా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకున్నా. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఒరే రాంబాబు, ఆవుని దూడని ఎవరో ఓడిదీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరుమి, రోజు 10 సేర్లు పాలిచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి అరవకి బంగారం లాంటి అవు దొండి ఓడి తీసుకుపోతే అరవద్ అంటారా? అడికాళ్ళు చేతులు పడిపోను, అన్నోట్టం పురుగులు పడా, అడికాస్తం కాల్చను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఆడవసరానికి మన అవు దొండి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడమ్మ కడుపు మాడా, అడికాస్తం కాలా, అడుపు. మరీ తట్టుకి, వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంట్రా? అవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరు మూయి, నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ ఇట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా, నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడి ఇష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోత, నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కరవు, నీ కాళ్ళు చేతులు పడిపోను, ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మానబిడ్చ పెట్టు. ఏడ్సావులే, ఇట్టటి మొద నష్టపాడ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్నా, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసిలి వెళ్ళిపోయిందా అల్లుడు? వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు? మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. బావా బావా, ఆగు బావా, వస్తున్నా. ఏమిటే, ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేసావు? బెండకాయ వేపుడు వంకాయేనా? చూడు బామ్మ, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా. ములక్కాళ్ళ కూర వసిన ఈ డోరం మండిపాను,
ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా మూడు పొట్లు తింటాడు. మూడు పొట్లు తింటే ఏడు చేసి చచ్చిపోతాడు. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది, ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ, ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు. సమాధానుడి మెరుపులతో తడిపోటి సొగసుల పని పడతా ముద్దంటే మోజు లేదు, ఉద్దేశం లేనే లేదు అంటూనే కంప ముంచాడే. అసల రవ్వల పైట పిచ్చి పుట్టిందే పిల్ల, ఎనిమిది పుట్టితే ఆగమన్న ఆగనే మళ్ళా.
అన్నావా? భోంచేశాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీకు నేను ముందే చెప్పాను కదే, ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు. ఆడదంతా ఆడ తాత టైప్ అని మానవడా మజాక. చెట్టం నన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదిన? పైగా ఆడపిల్ల, కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది? అంత మాటనికయ్యా, మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఈ పశ్చాన్ని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూర చేయొద్దు. వదిన, నీకే చెప్పేది, నీకు చేతులకి దండ పెడతాను. నా బిడ్డ చంపద్దు, నా బిడ్డ తగ్గించి. ఆస్తి వ్యామోహంతో అన్న బిడ్డనే పొట్టను పెట్టుకున్నాడు. ఆ ఊరి పెద్ద వాడి మేనమావ, ఆయన అంట చూసుకుని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు. అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా. మగబిడ్డ పుడితే తప్ప, ఆడపిల్ల పుడితే చెల్లెడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు. నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తం? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టాడి తింటారండి, ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు. కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యగారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి? బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలరా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు, పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా మావయ్య, ఏమిట్రా ఏమిటా హడావుడి? మీ పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నేను అందే అప్పుడే పెళ్లి ఉంటరా, ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది. కానీ ఇంకో 2 ఏళ్ళ, నీకు 35 దాడుతున్నాయి. మీ మామగారు నీకు పిల్లనిచ్చేదెప్పుడు పెళ్ళయ్యేదెప్పుడు అని ఊళ్ళందరూ వెటకరం చేస్తున్నారు. ఏడు సార్, ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా, సొంత మేనలుడివి నీకు అన్యాయం చేస్తానా? మరి జాడుగుతో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు అయ్యగారు, ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇన్ని పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడట. పక్కూరుడు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టిపడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కలకి నన్ను నరికేస్తాం. మక్కలెరకు దద్దె పోయేదానికి మట్టలు తాకేందుకురా. రే, నువ్వు ఇంటికి వెళ్ళు. రే అయ్యా, మన మనుషులు తీసుకెళ్ళి వాడి సంగతి తెలిసేయండి. ఎవర్రా మీరు? ఎవరమైతే మీకెందుకురా? ఇదే మీ అత్తగారు అనుకున్నారా? ఊర్లోకి దూసుకొస్తున్నారు ఎవరి కోసం? అన్నం పున్నం ఎరుగని పసిబిడ్డిన జిల్లెడు పాలు పోసి చంపాడే ఆ నరసం, వాడి పాత్రలు విరగ్గొడదామని ఎక్కడరా వాడు? ఎక్కడుంటే నీకెందుకురా? వాళ్ళ బిడ్డను వాళ్ళు చంపుకుంటారు నరుక్కుంటారు, అడగడానికి నువ్వేవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని, ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయురుడివి, మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు. ఊరు ఫీలింగ్, ఏరియా ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది. కొడతావా? మామూలుగా కొట్టండిరా. ఏ ఊరు మీది, ఏ మట్టి మీది అని అంటున్నారు, ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా. ఏంటి, మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా? ఇప్పుడు నిలబడే ఉన్నాగా, ఇకపై నిలబడరు. Ah!
తాళం పెడితే కొట్టినావు కదూ, ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? సన్నాసులారా, ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు. ఇప్పుడు చెప్పండి రా మీరందరూ. రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది. ఎక్కడరా మీ ఊరి పెద్ద? అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి. పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను. ఏ బెదిరిస్తున్నావా? స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు. ఇక్కడ మేం చెబితే అది చట్టం, ఏం చేస్తే అది న్యాయం. ఇది మా ఊరి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదంటారు. నేనా? మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు. పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా? ఆడపిల్ల ఉదరుకున్నారు, చంపుకున్నారు. ఆ బిడ్డను 18 ఏళ్లు పెంచి పెద్ద చేసి కట్న కానుకలు ఇచ్చి ఎవరి చేతిలోనే పెడితే సుఖపడుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఆహా, ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి. తమ రామగారు లోపలున్నారా? ఆవిడ ఎప్పుడో పోయారు. ఆవిడంతటా ఆవిడే పోయారా లేక తమరే చంపారా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే. నిన్ను కన్నది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది. అమ్మగా జన్మనిచ్చి, చెల్లిగా అనురాగాన్ని పచ్చి, భార్యగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలోకువ. తల్లి ఎదురుగానే బిడ్డను చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాన ఉమ్మేస్తుంది. నీ ముఖం చూడలేక మళ్ళీ చస్తుంది. నువ్వు మా ఊళ్ళో ఉన్నావని గుర్తుపెట్టు. నాకు కావలసిన న్యాయం జరగకపోతే ఊరు ఊరినే తగలబెడతాను. అమ్మలో ఆరాధించాల్సిన ఆడపిల్ల తండూరి పొయ్యిలో మసిపోతుంటే బొగ్గుల కోసం వెతుకునే నువ్వు పెద్ద మనిషివా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు. ఊరికో న్యాయం, నీకో న్యాయం ఉంది. నీ మమకారానికి మాత్రం కూతురు ఉండాలి, ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు మాత్రం చావాలి. మర్యాదగా నా కూతురు వదలను. నా దారి కట్టం వస్తే ప్రాణాలు తీస్తాను. చూడు, నీలాంటి కోటీశ్వరులే కాదు, కటిక దరిద్రులకు కూడా కడుపు తీపి కడుపు కోతా ఉంటుందని తెలుసుకో. నీ మేనల్లుండి వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు, లేదా
ఈ కూతురికి గ్లాసులు జిల్లేడు పానే కాదు గన్నేరు పప్పు కూడా తినిపిస్తాను. కవలదా వయసు వచ్చిన పిల్లని ఎలా ఎత్తుకొస్తావంట? పోకిది వ్యథమా. నువ్వు ఊరికి అరవకు, నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లేని పేక ముఖలా సోతో పడింది. దీనికి ఏం పోయిందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పెట్టుకు. వెళ్ళు వెళ్ళి గురించే. సరే నీ ఇష్టం వచ్చినాడు తగలడు. ఆహా, పాలసముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకునిందో చూడు ఆటిన్ రాణి. అరవకరవకు, నువ్వు టెన్షన్ పడకూడదు, నీకేం కాలేదు. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్న మహాపాతకుడు. మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా? పుట్టిన ఆడపిల్లని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. తప్పు కదా, తప్పు కదా. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. నన్ను టెన్షన్ పెట్టుకో. ఇదిగో మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. నిన్నేం చేయను, నీకేం కాదు. నీకేమన్నా కావాలంటే బామ్మని అడిగి బాగా వండించుకుని తిను. అంతేగాని అరిచావంటే మాత్రం మొత్తం. ఎందుకు నేను నిన్నేమైనా చేశాను? మళ్ళీ గొంతు తెవిడే, గొంతు కొరికేస్తాను. నా కోపం వచ్చింది అనుకో. ఏం చేస్తానో తెలీదు, టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను. తిను, తిను. మెల్లగా 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 తాగు. నెమ్మది 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 నెమ్మది. చూడు, నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాను. అంతేగాని తప్పించుకోవాలో చూసావా? చెప్పేస్తాను. కడుపు వస్తే బాధపడాలి కానీ ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, కరువు తీయరా ఏడు. ఆహా, ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఏడు పాపు. అపని బామా బామా. ఇక్కడే తగలడ్డానే సూపులు ఒక చోట, పిలుపు ఒక చోట. ఏం కూర చేసావు? అవును, ఏంటి లోపలకు తొంగి తొంగి చూస్తున్నావు? అబ్బే, బావ ఎక్కడున్నాడా అని. బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇదిగో చూడు, అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు. అది కాదే బామ్మ, బావెవర అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా. అవును, వాళ్ళ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకింత వయసు వచ్చింది, పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటావు? ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంట? వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట. అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. అది కాదు బామ్మ, ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా? లోపలికెళ్ళి చూడవే. అమ్మాయి, నాకంటే చాలా అందంగా ఉంది. నీ పేరేమిటి? జానకి. ఏం చదివావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. అమ్మో, నాకంటే 2 క్లాసులు ఎక్కువే చదివావు. లేచి నిలబడు. ఎందుకు? లెమ్మంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు. ఇక మా బావన్ నా వంకేం చూస్తాడు? మీ బావన్ ప్రేమిస్తున్నావా? చచా, నేను ప్రేమించడం ఏమిటి? అసలు అతన్ని నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు. అంత రౌడీయా? మామూలు రౌడీ అనుకుంటున్నావా? మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. అసలు ఈ పాటికి నిన్నేదో చేసుండాలే. అదేం లేదు. అలాని తలుపు బార్లా తెరిచి పడుకో, బతుకు బజార్ అవుతుంది. అవును, నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను, పారిపోతావా?
పారిపోతే చంపేస్తానన్నాడు. బాగా నమ్ము, ఏదో సాటి ఆడదాను అని చెప్పాను. నాకెందుకు, నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది. ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు. ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మన సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏ శవలే? అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడేమిటి? పోనీ, మనం పోలీసులకు ఫోన్ చేస్తే మామాళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరేమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి, అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఎడిచిన ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులో ఇవ్వండి. మద్దర్లు మానబంధాలు అవలీలగా చేసేస్తాడు. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో రెండు మిరియాలు పెట్టుకుని తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను తగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపోశ్రమ. నా దగ్గేదో నేను తగ్గుతాను. అయితే బాగా తగ్గు, బాగా తగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకే ఇస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మా బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. చాలూర్బై, నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మా బామ్మా బామ్మా, నా దగ్గర లేదంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే, ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకుని పడుకో. ఇదిగో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు, నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో, పోతా నిద్రపో. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే విన, అయ్యో అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా, నా శవాన్ని చూసేదాని అమ్మా.
ఈ ముసల్మా మురుగులు పోయి అంటే ఇరక్కొట్టి ఏం గుర్తుడుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడేసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదాని. ఓ సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మో మురుకులమ్మా. రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావా నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారా? లేడు నువ్వు నోరుమయ్యి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? అసలు ఏమైందంటే, ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. అదేనే, ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా, ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు చాలా ఊరుకో. నీ ముదరస్తు ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంటా? నీ తాత పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారు పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్లో పేలు పడ నీ ముఖాన్ని కందరి గలకుంటా. ఇంకా తిట్టు, మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? ఈ నాలికి నక్కలు బీక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లే ఆ ముఖం చూడరా. అవును బామ్మ. ఆడగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళని మగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను ఒళ్ళ కాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. పెళ్ళంతాడు పెట్టిక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మశానమైపోను. బాగా తిట్టానా? అయ్యా, నీ కోసం చాపలు ఇప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చే. నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు? నా సంగతి కూడా నీకు తెలీదు? అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను, గానీ నా ఎడం చేత బాంబులేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకు బాంబు పేలేదు కాదు, కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు? అవును, ఆయనకేమైనా వీక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే కాకపోతే పాకాటానికి పా చెప్పలే గాని జేబులో చిల్లి కావలేదు. పోనీ పని చేయమ్మా, సరదాగా 4 గదులకి పాకాట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే తీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే, తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పి కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి వెళ్ళి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే, అవతల అర్జెంట్ కలిపి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వో. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ. ఏమండే తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు, నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడ లేడా? భలేవారండి, అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. దయచేయండి పదా టీఠా టిటి టాటా టాటా లలా లలా డండ 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 సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. డండ ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100 సీటుకు 100 ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టు బస్తాలు బస్తాలు కట్ట కట్టించుండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులని జేబులో సర్దుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా? ఈ మాత్రం డబ్బుతోటి మా మేనల్లుడు తుప్పు తుప్పు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి
కింద పడకుండా గాల్లోనే పేకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తాడా? నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దరదళ్ళాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదల్లో వదల్లో, నేను వాడిని వదల్లో వదల్లో, వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను, ఇంకొకటి చేశారంటే 12 అయిపోతాయి, లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను. ఆ 10,000 ఇటువంటి చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈ నిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడిని కాదమ్మా. ఏం బ్యాడు పాప, ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడ చంపేద్దాం అనుకున్నాను, తన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. తొందరగా పనికెళ్ళాలి, ఆకలి వస్తుంది. అన్నమేటో కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట కాళ్ళు. ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి, నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు, అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నల మహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్నా. నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదొక కథలే. బామ్మా వాడి కంచం పెట్టి రెండు ముద్రేయండి. అత్తొచ్చేదే పెద్ద కంచం తీసుకురామ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొల్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలకాగే నూనెలో కరకరకలాడేట్టు వేయించి దానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా పాపం, ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు, మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు జిరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లని అట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు, తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక. ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి?
ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి. ఏ సోదరా, ఆ బాగు కింద చూసినాడు. ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఇస్తున్నావు? ఇదే నెల తెలీదు. ఇవాళ ఏంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల, ఇవాళ భోగి, రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కూడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి లోపమరీ. ఇంతా
కోసం కొత్త అల్లుళ్ళతో కొంటి మరదళ్ళతో పొంగే హేమంత సిరు. అమ్మాయి ఎలా ఉంది పనకలు? అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమిట్రా వాడి ఉద్దేశం? అమ్మాయిని వదిలిపెట్టినట్టున్నాడా? అమ్మాయినే కాదు, అమ్మాయి కోసం ఎవరు తిరసలే వదిలిపెట్టను. మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులు గొప్ప చెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి. ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తాను అన్నాడు. ఏడ్చాడు, ఎంత ధైర్యం వాడికి. అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటి స్పష్టం చేస్తాను. అతనితో ఎందుకు వచ్చిన గొడవ అండి? మీ పంతాల వల్ల, పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుందో ఆలోచించారా? ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? మీ మేనల్కి ఏ ఊరి శిక్ష, యావత్తి శిక్ష వేరు కదా. ఒకవేళ జైలుకి వెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు. కానీ పరాయింట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరువేం గాను. నమస్కారం బాబు. రండి బాబు రండి. మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం. మర్యాదలు చాలు, మా అమ్మాయిని మాతో పంపించండి. శ్రావణ శుక్రవారం కదా బాబు, పూజ చేసుకుంటుంది అమ్మా. జానకి, జానకి ఎవరు వచ్చారో చూడు. నన్ను క్షమించు, ఒక దుర్మార్గుని జైల్లో తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది. చల్లగా నూరేళ్ళు బ్రతకమ్మ. ఏమిటమ్మా పద? పదమ్మా. నన్ను క్షమించండి నాన్న, నేను రాను. జానకి, నీకన్నా పిచ్చి పెట్టిందా? లేదు, జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది. పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా? నా శీలాన్ని శంకించరా? ఎవరే నీ శీలాన్ని శంకించేది? ఊరి నడిగడ్డ మీద ఉరి తీస్తాం. అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న? ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా? 10 రోజుల పరాయి మగ ఆడితో పడుకుని వచ్చావని నా మూగుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా? రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా? ఆవిడ దేవత కాబట్టి మిగిలింది. నేను మనిషి నాన్న, ఊడిదిగా మిగులుతాను. నీకెవరో రామాయణం నూరు పోశారే. ఎవరో కాదు నాన్న, నువ్వే. 5 ఏళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి, సతీ సావిత్రి గురించి, ప్రాణం కంటే శీలం గొప్పదని, డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న. ఓహో, అలాగా? మరి తండ్రి మాట చదువుతాటని రాముని గురించి కూడా చెప్పానుగా, అది గుర్తులేదా? గుర్తుంది నాన్న. రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు, సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు. తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడూ పలకరించడానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా? అమ్మా, ఆడది గడప దాటిది 2 సార్లు. ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి, 2వది మెట్టినింటి నుంచి మట్టిలోకి. ఎందుకమ్మా ఈ వాదనలన్నీ? మండి వెళ్తారా? నేను రాను. అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను. బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి. మన ఆస్తులు నగలో కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే. నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి, నగల గురించి మాట్లాడుతున్నారు.
నీ నగలు ఆస్తులు నాకేమి వద్దా? ఈ ఇల్లు వదిలి రాను. ఏం కుశావే, 20 ఏళ్ళు కదిలి పెంచిన మాకన్నా బలవంతగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా? పార్వతి, ఈ క్షణం నుంచి దానికి మనకేం సంబంధం లేదు. వెళ్దాం పద. ఏమండి కాస్త ఆగండి. ఏయ్, నన్ను టెన్షన్ పెట్టుకో, వెళ్ళు వెళ్ళి గడిచి. అవునమ్మా, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. మర్యాదగా మాట్లాడు. నువ్వెంత, నీ ఆస్తులెంత? నీకు డబ్బుంటే ఉండొచ్చు, కానీ పౌరుషాలు పట్టుదలలో మాకు ఉన్నాయి. ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెట్టేవాడివి. డబ్బు కోసం గడి తినే రకం. అసలు నీ మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం. మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళు, వెళ్ళు. చావో బతుకు ఇక్కడ తెలిపోవాలి. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నీ ముండి వేషాలు నా దగ్గర కాదు, చివరిసారిగా చెప్తున్నా, బయటికి వెళ్ళు. నీ వెళ్ళను. వెళ్ళకపోతే మెడబట్టి బయటికి కెట్టేస్తాను. దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పోటు తిండి కోసం గాంధీ గారి గురించి, భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలే, ఊరుకోండిరా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్మ. పిల్ల ఎక్కడికి పోద్దరా? ఏట్లు దుఃఖ చేస్తుంది మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే. నేను నిన్ను తీసుకొచ్చిన రోజైంది, ఏనాడని నిన్ను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా? నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేసావు, చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా చూసావా బామ్మ, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మా బొమ్మా అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రామ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కనుండగానే ఆయన చేతనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు, తినిపించాను. అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు చూశాడు. ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాక్కెళ్ళారే. ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకేనా, నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరో, అడిగే వాళ్ళు లేరో? ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందా. గొడవ పెద్దదయ్యేలా ఉంది, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. రాంబాబు, నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని బళ్ళో తాళి కట్టడానికి తయారయ్యావా? చూస్తారా, దాన్ని చేసుకుని వాడలా బాగుపడతాడో అదెలా సుఖపడుతుందో నేను చూస్తాను. దాని పెళ్లికి వెళ్తా ఉంటావా? అవునండి, ఎంత కాదనుకున్నా అది ఇంటి పెద్ద కూతురు, దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు అనవసరమే. పెద్ద కూతురు కదా, అది హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను. దాని కళ్ళల్లో నీడు తిరిగిదా, కళ్ళల్లో ముళ్ళు విరిగిదా, భరించలేక విలవల్లో అడిపోయాను. అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపి నొద్దురాది నా కూతురు కాదనుకున్నాను. ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే, పెద్దది పెళ్లి కూతురైన మరుక్షణం చచ్చే దానికి లెక్క. జ్యోతి,
బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదాని మీద లోపల ఉండిపోయామే. లేదు బామ్మా, అరటిగల తీసుకెళ్దామని. నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకుంటావు, కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకితో ముడిపెట్టాడు. అదంతే బామ్మ, బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత. ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు, వరం ఇవ్వడు. ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు. అలాగే బావును పొందే భాగ్యం నాకు లేదు బామ్మ. అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు, ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది. అవునే చోద్యం, ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా? బామ్మ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడిని, ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు. పెద్దవాళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను. మొక్కుందంట. మొక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసల్ది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అంతసేప ఏంటి బాబా ఇంత ఆలస్యం? ఏమే అనుకున్నది సాధించాను, నీ కొళ్ళు పొగరుగా ఉందా? నిన్ను జజ్జనిక జనక చేసేస్తా. ఏమన్నా చెయ్, రా బావా దగ్గరికి. నేను రాను. ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకు గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి ఆ పంపిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏమే నాతో పెట్టుకోకు. అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడేం చేస్తాను. ఏం చేస్తావు? ఒంటి మీద చెయ్యేసి చూడేం చేస్తాను. చేసేదా? పిచ్చటాకులిచ్చి రెచ్చగొట్ట మా కుమార్ పెదవి నడిగితే పన్నీరు పైటకెందుకే కంగారు. కట్టాక మెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలే ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి. సత్యభామ సత్యభామ పిచ్చటాకులిచ్చి రెచ్చగొట్ట మా కుమార్.
పది వయసు గడి పడుచు వాన జడి ఎంత ఎంత హాటో అచ్చా గుండి తమాష అంతించు లవ్ పరోటా పట్టు పట్టు బాసు పచ్చి పాల గ్లాసు సాకి చేయి రేసు సత్యభామ సత్యభామ పిచ్చ షాపులిచ్చి రచ్చగొట్ట మాకు ఒక స్వర్గమున్నదని తెలిసినది ఇప్పుడే దూర వయసు గురి పెట్టి నాక పరి తెల్లవార్లు రగడే ఎట్టగమ్మ ఆరేది ఇన్నేళ్ళ కూరబేడి అరిగిపోద్ది పిల్ల ఆ గోలుకొండ కింద ఆ తెల్లవారి కళ్ళ సత్యభామ సత్యభామ పిచ్చ షాకులిచ్చి రచ్చ గొట్ట మాకు కదవి నడిగితే పన్నీరు పైటకెందుకే కంగారు కొట్టిన శ్రీవారు కట్టాక మెళ్ళోన తాళి కమ్మంగా ఇవ్వాలే ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా చచ్చా అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లెపూలు ఈ చేతిలో కూడా మల్లెపూలే ఈ చేతిలో ఇది హల్వా హల్వా నా కొంచెం పెట్టవా అమ్మో ఈ హల్వా నువ్వు తినకూడదు తింటే నువ్వు తాతయ్యను వెతుక్కుంటూ పెడతావు ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు నన్నేనా వస్తున్నా వస్తున్నా ఎవరు పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది గాని లోపల నుంచి పిలిస్తే నీకే వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండు వీడికి అన్ని తాత బుద్ధులే ఆయనా ఎంతే ఎందుకు పిలిచావంట నేను పిలిచానా నేను పిలవలేదే మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను హల్వా నీ తర్వాత తెచ్చాను అది అని అర్థం చేసుకోవాలి బామా అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదెప్ప చేపలు గడగానే నెలదెప్పేస్తారటే చేపలు గడగటం కాదురా పిచ్చి సన్నాసి హల్వా మల్లెపూల మహత్యం నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు మూడు నెలలు తినకుండానే వాంతులు చేసుకుంటాడు హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ ఆయన ఇంతే చాపా
మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. ఒరే నాగన్న, చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసగొట్టి వచ్చేసా. ఈ రోజైనా విభుత్ అవుతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహం, ఇంత పొద్దున్న ఎవరో వచ్చుండ్రు మనం తప్ప. ముందుగా నువ్వు నా విభుతం, ఆ తర్వాత నీ విభుతం. అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏమ్మా, మామిడికాయలు తింటున్నావా? అవును అమ్మా, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఆయుష్రా, మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగానా? బామ్మ బామ్మ, నువ్వు జరగవే, నా పెళ్ళాన్ని ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా, 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపునో కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే, పుడితే నిప్పు లాంటి మనిషి అయినా పుట్టాలి, లేదా ఝన్సీరాణైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారి పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు. అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. అది జానకి కడుపుతో ఉంది కదండి, దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయాం అందుకని. నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు, తాగి చచ్చింది. కడుపుతో ఉన్న ఆడపిల్లలు అంత మాట అనకండి. దాని కడుపులో పెరిగేది ఆ రామాబు గారు మూర్ఖత్వం, మోసం, దగ నా పరువు తీసిన నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చిందనుకుని దానికి పంపాల్సింది చీరలో సార్లు కదే, దాని కర్మకాండకి చేడలో చాపలు పంపి ఒక ఏడు పెంచుకు. జనకి, నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను, నా చిన్నారి గుజ్జి కదా. మాట వినవే, నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యొద్దు, నిండు చూలాలివి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు.
ఒంటి మీద బోళ్ళు అప్పు తెచ్చుకున్నారు. నోరే తడితే మీద పడి తంతాడని భయం. ఊరందరికీ న్యాయం చెప్పేవాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? నెల రోజుల్లో బాకీ తీర్చారా? తీర్చినట్టు. లేకపోతే పేకాట చెట్టు కిందే పంచాయతీ పెట్టి మీ పరువు తీయాల్సి వస్తుంది. మగాడన్నాక కాస్త పౌరుషంగా బతకాలి. సోమరిపోతు కన్నా నోర్లేని దున్నపోతులేని అయ్యు. అవి మేత మేస్తాయి, కష్టపడి పని కూడా చేస్తాయి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి గొడ్డింటికి వచ్చే ఏళయింది, కుడితి కలిపి పెట్టు. తులసి, నువ్వేంటమ్మా ఒక్కతనం ఇలా కూర్చున్నావు? ఏమైందమ్మా? వాతావరణం అంతా విడివిడిగా ఉంది. జానకి అన్నం వడ్డించు. జానకి నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. జానకి ఎందుకురా ఆశ్చర్యం? నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకులో విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది. అమ్మా, నేను ఏ నేరం చేశాను? నా మీద అందరూ కత్తికట్టారు. ఇంకేం చేయాలరా? ముష్టి పేకాట కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు. ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి ఉందాం? చూడండి, భర్త రోగిష్టివాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది, కళ్ళు లేని వాడైతే కంటికి పాపలా చూసుకుంటుంది, కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యిచ్చి ముందుకు నడిపిస్తుంది. కానీ భర్త జూదగాడు సోమరిపోతు అయితే ఎలా మార్చుకుంటుంది? కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? నన్ను క్షమించు జానకి, ఇక మీద పేకాడు జోలికి వెళ్ళాం. ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావో మేము ఎన్నిసార్లు విన్నాం. లేదు బామ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మలో మళ్ళీ పేకాడను. నోర్లేని దేవుడి మీద కాదురా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళం మీద ప్రమాణం చెయ్యి. నా పెళ్ళం మీద? ఏ మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా? అలాగే జానకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక పేగ ముక్కలు తాకను నీ మీదొట్టు. జానకమ్మా, జానకమ్మ తల్లి. పానకాలు ఇదేనా రావటం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగూ భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటుంది, కాస్త చేపలు తిన్నట్టుంటుందని వచ్చానమ్మా. చేపలు పులుసా? చేపలుసు కాకపోతే చింతకాయ పచ్చనమ్మా. నీ చేతితో ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు పానకం కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి? నేను వెళ్ళి చూసుకుంటాను కదా. అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా? డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు అమ్మా. ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైన ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. పక్కింట్లో పాలడుగుదామన్నా పరువు పోతే
ఎన్నిసార్లు అని అడుగుతాం? ఊరుకమ్మా ఊరుకు. ఏమిటి జనకు అలా ఉన్నావు? నాకేమండి, బాగానే ఉన్నాను. జనకి చేతికేమైంది? అబ్బే ఏం లేదు, ఏదో తీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. రక్తం అమ్మేవా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేముంది? నీకు సంపాదనేముంది? ఇదంతా కర్మరా కర్మ. తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు. నువ్వు నీ రక్తం అమ్మిన ఆకలి తీర్చాలనుకుంటున్నా. మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందని అర్థమైపోయింది. ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను, మిమ్మల్ని అందరినీ పోషించుకుంటారా పోషించుకుంటారా. భోంచేస్తున్నారండయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. రాయ్ పలకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవునయ్య గారు, జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా. దాని కర్మ చేసుకోవడానికి ఆరంభిస్తాను. బాగా చెప్పారు అయ్య గారు. దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కొమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి. ఎందుకులని ఊరుకుంటుంటే రిచ్పై మాట్లాడుతున్నావు? నరికేస్తాను. నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా. నరికేయండి నరికేయండి అయ్యా, నరికేయండి. నరికేస్తారంట, నరికేయండి అయ్యా, నరికేయండి. ఏమండి, అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ఒండుగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి. ఒక్కసారి వెళ్ళి రండి. అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు, త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. అది 30,000. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానమా నాన్న? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా అబంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికొచ్చి 4 అక్షింతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు, కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావా నాన్న? నువ్వు ఇచ్చిన డబ్బుతో పంచభక్ష పరం అన్నాలు తినే కన్నా
నా భర్త సంపాదించిన డబ్బుతో గంజినీళ్లు తగినా తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడింకే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం. రత్నం కట్టుకున్న చేరుతో వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ పొరవు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని, పో బయటికి. సింహంలో బ్రతుకును ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్ను నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని ప్యాకాడ్ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి ప్యాకాడడానికి నీకు టైం సరిపడలేదు. నువ్వేం పని చేస్తావయ్యా? వెళ్ళా కరెంట్రా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే ప్యాకాటం కాదు, అవన్నీ నీకు పడవగాని. వెళ్ళు వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జానకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరా? జానకి, ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. చాలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలుపుట్టమంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జానకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పులుచలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు, నువ్వు నా పక్కనున్నంత కాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుడే. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకు పాల డబ్బా, బామ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో ప్లాకార్డ్ పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దు మామ, నేను ప్లాకార్డ్ ఆడడం ఎప్పుడు మానేశాను. అబ్బా ఆ మానేసేదో, ఇవాళ ఆడి మాని. కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళాంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచీర కొనిపెట్టావా? ఆ పాపకు గౌరవం కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలేదు అల్లుడు, ఇవాళ గెలుపు నీదే. కసేపు వచ్చుకో బామ్మ, ఆయన మందులు తెచ్చేస్తారు. ఊపిరాట్లేదమ్మ.
అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మా, పాపం బజార్ లేదా పని ఆగిపోయి ఉంటారు. అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు గాని మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా. ఏంటి ఆయనకి ముక్కలు పంచుతున్నారు, ఆయన దగ్గర డబ్బు లేదుగా. మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు, లేచిపోయా? మీ డబ్బు ఎక్కడికి పోదు, ఈ ఒక్కట వేయండి. డబ్బు లేకుండా కుదరదండి. అలా అనకండి, మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. ప్యాకాట్ లో ఎవడు గెలుస్తాడో ప్యాకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు, అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను ఆ డబ్బాయి. ప్యాకాడ కోసం పాల డబ్బాలు కూడా తాకడి పెట్టాడు పాపం, ఇంకేముందని పెడతాడు? ఇదిగో బాబు. నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటను చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ కళ్ళి బామ్మ ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆట చూసి గర్వపడదామని వచ్చాను. జనకి నన్ను క్షమించు, జనకి నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. భారతంలో ధర్మరాజు జూదోలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు పొంగిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదోలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జనకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఊడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు ముద్దొచ్చిన మీకు ఈ పేకాటు మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? భారతంలో 105 కునే జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు 3 ముక్కలు ఆట ఆడే ముందు మీరు 3 ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. బామ్మా, నేను మోసపోయాను. ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను, కానీ అదంతా అబద్ధం బ్రహ్మ. నేను చేతకాని దాన్ని, అసమర్థురాల్ని, మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని. నన్ను క్షమించు బామ్మ, ఇక నేనేమి పట్టించుకోను. నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం.
ఎందుకంటే ఏడుస్తారో ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి. మీరు ఇంకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు. మీరు ఏం చేసినా అడగడానికి ఆ పసిదానికి నోరు లేదు. నేను కూడా పోతే మీకు అట్టు చెప్పేవాళ్ళు, మీ కాళ్ళకు అడ్డు పడేవాళ్ళు కానీ వంటనే ఉంటారు. అంతగా ఇచ్చం చేసుకోవద్దు. గుడ్డిబిడ్డగా ఉన్నప్పుడే నా కన్న తల్లి కన్ను మూసింది, నా తండ్రి దూరం అయ్యాడు, గుడ్డెల మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది. ఆఖరికి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరం అయ్యి నన్ను ఒంటరివాణి చేయదు. జరిగి నువ్వు లేకుండా బతకలేదు. జరిగి నన్ను దిగ్గులేని వాడి చేసి జరిగి అమ్మా జరిగి ఈ జరిగి ఎంత పని చేసావు. జరిగి జరిగి నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బ్రతకడం. జరిగి మన తను లేకుండా మన బిడ్డకైతే ఏమవుతుంది. జరిగి 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 మెల్లగా జరిగి 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 ఒకసారి బిడ్డను చూడు. జరిగి నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేంది అయిపోతుంది. నేను లేకపోయినా పర్వాలేదు, కానీ బిడ్డకు నువ్వు కావాలి. నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. కానీ నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వు చావడానికి వీల్లేదు. జరగి కానీ కన్ను మాకు కావాలి, మగను కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు. జరగి నేను బ్రతకలేదు. ఎక్కడేంటి, కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను. బామ్మంటే ఎంత సంతోషించదా. అవును, ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది. ఇదిగో నా మొగుడిని మూర్ఖుడు అంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు, ఇలా వాటేసుకుంటావు అంతేగా. ఉండండి, పాపం చూడు జానకి. ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయలు చాక్లెట్లు, నా ముద్దుల పిల్లడానికి 5 రూపాయలు పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది. అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా? మరి నా సంపద నా ముద్దుల పిల్లడానికి కాకుండా పక్కింటోడి పిల్లని చెప్పమంటావా? చాలండి, స్నానం చెదరగా పద. ఏలేదు జానకి, కొత్తగా మూటలు మూయడం కదా, 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. నువ్వు సోపరొద్దు. ఎప్పుడు రాజకుమారుల్లో ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారా? జానకి, మహారాణిలో ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు, దాని ముందు ఇదంత. మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మూయడంలో తప్పులేదు జానకి. కోన పాలైన సీతమ్మ మదిలోన కూప
పైన ఏం చేసిందా? ఆ పాపిష్టిదాన్ని అడుగు. ఉద్యోగం చేయడానికి దుబాయ్కి వెళితే
ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించిన అలవాటు చేసుకుంది. లేదు బాబా, చావనైనా చస్తాను గాని నిజాయితీని చంపుకుంటానా, నిప్పులా బతికేదాన్ని నీతి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసురాలాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో పెద్దక్కడ చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్యా, నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేనే కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా, వీళ్ళ మాటలకేంటి? చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళో ఆ గొలుసు చెవులు కా రింగులు ఎవడు పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. నేను చెప్తాను, దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలన్న దుర్బుద్ధితో నీ కొడుకు లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలి పనిచేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకుని వెళ్లేదా? ఈ ఒక్కడితోనే చేసేదా, ఇంకెవరితో అయినా చేసేదా? మళ్ళీ ఆ కూత కూసావంటే పళ్ళు కలగొడతాను. జ్యోతి నా తోపుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల అవతల కట్టి పడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్త అని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు. తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడలో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది, అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదే రా భార్య అంటే. ఒరే, అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళం మీద అనుమానం పడ్డం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఈడ్చి కర్మకాండలు తీరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుడ్చిపెట్టి తను కట్టెగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకు మనసు మారుతుంది గాని ఆడవాళ్ళకు కాదురా. భార్య గుడ్డిపోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నామంటారా? అదే రా భార్య అంటే. అంతెందుకు, నా సంగతి తీసుకో. భార్య తల్లి కూడా ఆమె జోదం వాడిని వండరా నేను? అలాంటి నాకు తన రక్తం డబ్బి అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునైనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మాటమ్మ జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి, లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. చెరకి
నా కంటి వెలుగు దూరం అయిపోయింది. నా కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంత ఎత్తుకెదిగిపోయింది. అందుకోలేనంత దూరం చేరుకుంది. ఆమె చివరి మాటకు చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడయ్యాను. ఇప్పుడు చెప్పు, గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాలని నేను చంపుకుంటానా? నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని నేనే అర్పేసుకుంటానా? మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించినా నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణమును నన్నే అంటిపెట్టుకుని నేను పోసే గంజినీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను నేను చంపుకుంటానా? మరి మా నాన్న అలా చెప్పాడే. మీ నాన్న పశువు పారాయణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న పాడి మీద పడుకోబెట్టిన కూతురి శవాన్ని చూడాలని కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురవి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడు మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు, నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని తెలుసుకున్నాను. అందుకే దాని సాగు కారణం నువ్వేనని అనుమానించారు, ద్వేషించారు. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా పెద్ద సాగు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడని అనుమానం. నా మేనలుడా? అవును. వాడిని జైలుకు పంపేవన్న నా మీద, వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చికెట్టి ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది. నాన్న నా కూతురు వెలితి చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చల్లుతాను. ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి లేనిదయింది. నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి, ఈ ఆవేశం ఇప్పటిదాకా బ్రతికించింది. ఈ ప్రతీకారమే నన్ను నడిపిస్తోంది. నా జానకిని పలుకున్న దుర్మార్గుడు చావు కళ్ళారా చూసేదాకా ఈ నడక ఆగదు. ఏమిటా నువ్వు చెప్పేది? మామాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గారు నాకోసం తప్పకుండా వెతుకుతాడు. అక్కడ జాతరలోని అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు, ఆ రాంబాబు గారిని వాడి కూతుర్ని. Hey!
నా బిడ్డ ఎక్కడ? Ah!
తులసి, దెబ్బలేం తగలేదుగా. బాబు, నా ఆస్తి మొత్తం పోసేనా నిన్ను విడిపించుకుంటాను, మనస్ఫూర్తిగా నా అల్లుడుగా చేసుకుంటాను. మామయ్య, జానకితో నిండిపోయిన గుండెలో మరో సీక్ చోట్లేదు. అవునమ్మా, అన్న భార్య తల్లితో సమానం, భార్య చెల్లెలు బిడ్డతో సమానం. నువ్వు నాకు బిడ్డలాంటిదనివి, నీకు నాకంటే మంచి మొగుడొస్తాడు. నా బిడ్డను నీ బిడ్డగా చూసుకో, అదే నా కోరిక.